అలిపిరి నుంచి వెళ్ళేటువంటి అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ చిన్నపిల్లల్ని అనుమతించే ప్రసక్తి లేనేలేదు. రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లను అనుమతించటం జరుగుతుంది. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, కాలినడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఎన్ని వేల మంది కాలిబాటన నడిచినా ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది. మానవ చరిత్రలో కర్రకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కర్రే మనిషి యొక్క మొట్టమొదటి ఆయుధం. అలాగే అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళేటువంటి 2-వీలర్స్ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలా అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. భక్తుల రక్షణ కొరకు ఎంత అవసరమైతే అంతమందిని ఫారెస్ట్ సిబ్బంది నియమించుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చును భరిస్తూ ప్రయాణికుల భద్రతకి ఫారెస్ట్ సిబ్బంది నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్లను నియమించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. భక్తులను గుంపులు గుంపులుగా పంపాలి. ప్రతి గుంపుకు ముందు వెనుక తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. భక్తులెవ్వరూ దారిలో కనబడ్డటువంటి సాధు జంతువులకి ఇక ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని అందివ్వటం అన్నదాన్ని పూర్తిగా నిషేధించటం జరుగుతుంది. అలాంటి తినుబండారాలని జంతువులకి ఇచ్చేటువంటి వాటి మీద అమ్మే వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. కడాన వెంకటేశ్వర స్వామి 7 కొండలవాడు, మనమందరం ఆరాధించే కలియుగ దైవం. అక్కడ పులులుంటే చిరుతలుంటే మనిషికి కర్ర ఇస్తాడంట. అంటే మీరు పోయేది దేవుణ్ణి చూడడానికి కాదు, దేనికి పోతారు? పులుల్ని చంపడానికి పోతున్నారు, అవునా కాదా? ఇది న్యాయమా అని అడుగుతున్నా, ఇది చేత అయిన ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మళ్ళా జస్టిఫికేషన్, వీళ్ళ దగ్గర కర్ర ఉంటే పులి పారిపోతుంది. అంటే పాత రోజులు మన ఊర్లో అంతే కదా, అడవి జంతువులు వస్తే ఇంటికో కర్ర పెట్టుకొని తరవాలి. ఇప్పుడు వాళ్ళకు కాదు, మీరు ఇంటికొక కర్ర పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని తరమాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సిద్ధమా మీరు అడుగుతున్నా, సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేస్తామని. పరిపాలన అనేది దోచుకోవడం కాదు, పరిపాలన సేవ చేయడం పరిపాలన. అన్ని ఇప్పుడు అంటాడు మాట్లాడితే, రేపు జరిగే ఎన్నికలు పేదవాడికి పెత్తందారికి పోరాటం అంట. ఎంత ఆరాటమయ్యా ఈయనకు, పేదవాడిని దోచేశాడు, ఇంకా మిగిలింది ఒకటే మీ గోచ. రేపు మళ్ళా ఇతనే వస్తే గోచి కూడా మిగలదు మనకు, అవునా కాదా అని అడుగుతున్నా.
వ్యవస్థలను నాశనం చేశాడు. రోడ్లన్నీ కూడా గుంతలు పడితే 5 ఏళ్ళు చోద్యం చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి. నాకు కోపం వస్తా ఉంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది. ఆ రోడ్లు చూస్తూ ఉంటే, ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటే నరకం ఎక్కడుందో తెలియదు కానీ నరకాన్ని చూపించే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇదే కాదు, ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ ఉంది, ఎక్కడైనా ఒక్క లాకర్కైనా గ్రీస్ వేసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తొవ్వాడా అని అడుగుతున్నా, పూడికలు తీశాడా అని అడుగుతున్నా, చివరి భూములకు నీళ్లు వస్తున్నాయని అడుగుతున్నా. మరి ఎట్లా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టి చేశాడు? మామూలుగా ఏ వ్యక్తి అయినా వ్యవస్థలను నాశనం చేయకూడదు. ప్రభుత్వానికి మీరు ఇచ్చింది 5 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చారు, రాష్ట్రాన్ని నాశనం చేసే అధికారం మీరు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రికి? రాష్ట్రం శాశ్వతం అవునా కాదా? సమాజం శాశ్వతం అవునా కాదా? అలాంటి సమాజానికి నష్టం జరిగే విధంగా ఇతను ప్రవర్తించి అందరి జీవితాల్లో నరకాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అది నా బాధ, నా ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క మనకందరికి, ఇంకో పక్క ఇసుక. నిన్న మొన్న నేను చూస్తున్నా తమ్ముళ్ళు, ఆ ఇసుక మీద ఇసుకాసురులు తయారయ్యారు ఈ రాష్ట్రంలో. గోదావరి నదిలో ఇసుకంతా దోచుకుని గుట్టల గుట్టలుగా పేర్చి ఒక్కొక్క లారీలో 40 టన్నులు పంపించి ఇసుక దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. అదే నా బాధ. ఒక్కొక్క టన్ను మీరు చూస్తే 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే దేవుడు మనకు సహజ వనరుల కింద ఇసుక ఇస్తే ఈ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఆ ఇసుక అమ్ముకొని 1 కోటి రూపాయలు సంపాదించుకుని 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒకే జొన్నవాడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళా, దినానికి 400 లారీలు 10,000 టన్నులు ఇసుక విశాఖపట్నం ఇతర నగరాలకు వెళ్ళిపోతా ఉంది. నేను అడిగినప్పుడు బాధ కలిగింది. ఎవరని అడిగా? అక్కడ ఒక చిల్లర జగ్గిరెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యేగా, మొత్తం ఊడ్చి దోచేస్తున్నాడు. అంటే మీరు ప్రజాప్రతినిధులకు ఓటేసింది మీకు సేవ చేయడానిక లేకుంటే మిమ్మల్ని షేవ్ చేయడానికి అని అడుగుతున్నా. ఎక్కడికెక్కడ గుండు కొట్టి చేస్తున్నారు తమ్ముళ్ళు. కడాన ఋషికొండ లాంటి కొండ కూడా గుడ్డు కొడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి.